రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవులు చేసిన అసందర్భ వ్యాఖ్యలను టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి వెంకట పట్టాభిరా తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో ఇంటి పక్కనున్న వాళ్లకు కూడా తెలియని మిమ్మల్ని టీడీపీ భిక్షతో పదవుల్లో రాణించారని, అంతేకాకుండా కార్పొరేట్ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిపై ఒక్క సీటు కూడా గెలవలేరని, స్థాయికి మించి మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీని తరిమి కొట్టే విధంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కనీస రాజకీయ అవగాహన లేని మీరు మరోసారి నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు పట్టాభిరామ్. టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టడం వలన 49.7% ఉన్న మద్దతు 46.7% పడిపోయిందన్నారు. బీజేపీ కక్ష సాధింపులు చేయడం తగదన్నారు. నిజంగా తెలుగు వాళ్ళైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. బీజేపీకి ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు. దళితులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన అన్యాయాలను బయట పెడతామని అన్నారు. దళితుల జోలికి వస్తే భస్మం అయిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు యాదవ్, సనపల పాండురంగారావు, బైరెడ్డి పోతనరెడ్డి, మల్ల అప్పలరాజు, శ్రీనివాస్, బొట్ట రమణ, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది దేశంలోనే రికార్డ్ అయినటువంటి విషయంగా ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజు మాట్లాడే ముందు అదుపు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అదేవిధంగా ఈరోజు మా భిక్ష మీద ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఒక కక్ష శాంతింపుతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మీరు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు హరిబాబు గారు ఒక మాట్లాడుతూ ఉన్నాడు, పుస్తకం రిలీజ్ చేసేటట్టు. ఆయన ఈయనకి ఎన్నోట్లు వచ్చి ఈయనకి తెలియదు మన ఎంపీ సీట్లో. ఈయన మేము వెళ్ళి నువ్వు గెలిసావయ్యా బాబు అని చెప్తేనే కానీ ఈయనకి తెలియదు ఇంట్లో పడుకొని ఉన్నాడు దుప్పటి తప్పుకొని. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి పుస్తకం రాసేటట్ట. ఎంత డబ్బులు ఇచ్చాం, ఎంత ఖర్చు పెట్టాం, నువ్వు వేసిన బెంచీలు కనబడుతున్నాయి. దువ్వాడ స్టేషన్లో 4 బెంచీలు వేసావు, నువ్వు టోల్గేట్ తీయించలేకపోయావు. నువ్వు ఈరోజు పుస్తకం రాయడంటే నీ పుస్తకం మా దగ్గర ఉంది. భారతీయ జనతా పార్టీ విష్ణుకుమార్ రాజు గురించి ఒక పుస్తకం ఉంది, మరి మీకోసం పుస్తకం మేము రిలీజ్ చేస్తాం. ఇంకా మీరు ఇప్పటి వరకు మనం ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు. కానీ ఈరోజు మరి సమయం ఆసన్నమైంది. మీరు నోరు అదుపులో పెట్టుకొని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఉన్నట్లయితే, తెలుగువాడికి పుట్టినట్లయితే, మీరు ఇంకొక విషయం తెలుగువాడికి పుట్టినట్లయితే ముందు రెండు మాతో పాటు కలిసి